అందరికీ నమస్తే కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన సస్పెన్స్ థ్రిల్లర్ నవల నాలుగవ భాగం తన కొడుకు ఆస్తి కోసం ఇంత దొంగ నాటకం ఆడాడని తెలిస్తే ఆ ముసలి ప్రాణం ఎంత క్షోభపడుతుంది అన్నది సునీత నిజమే కానీ ఆయన ఉష్ అటువంటి ఆలోచన రాకూడదు మావయ్య చివరి రోజులు సంతోషంగా గడిపి కళ్ళు మూస్తే ఆ జీవిని చివరి రోజుల్లో సంతోషపెట్టామనే తృప్తి మనకు జీవితాంతము ఉంటుందిగా అన్నది సునీత ఇంకొక వారం గడిచింది డాక్టర్ రోజు వచ్చి శివరామకృష్ణయ్యకు ఇంజక్షన్ ఇస్తున్నాడు ఎస్టేట్ ఖజానాలోంచి డబ్బు పోతుందని కాంతారావు శివరామయ్య కృష్ణయ్యకు చెప్పాడు రెండు రోజుల్లో మూడు వందలు తేడా వచ్చింది రవిని పిలిచి శివరామకృష్ణయ్య కేకలేశాడు రవి తను తీయలేదని బుకాయించాడు కాంతారావే తీసి ఉంటాడన్నాడు కానీ శివరామకృష్ణయ్య నమ్మలేదు కాంతారావు అలాంటి వాడు కాదని ఆయనకు తెలుసు సరేలే ఆ ఖజానా తాళంచి చెవి ఇట్లా ఇచ్చేశాయి ఈసారి డబ్బు పోతే అతనే తీశాడని తేలుతుంది అన్నాడు శివరామకృష్ణయ్య రవితో రవి తాళం చెవి ఇవ్వక తప్పింది కాదు రవిస్థితి మరీ ఇరుకులో పడ్డది ఇప్పుడు రవిని ఒక పక్క ఎలిమి ఇంకొక పక్కన సూర్యనారాయణ డబ్బుకు వేధిస్తున్నారు ఆ పల్లెలో ఇన్ని కష్టాలు పడుతూ అతను ఉండలేకపోతున్నాడు యథాప్రకారం డాక్టరు పొద్దున్నే వచ్చి శివరామకృష్ణయ్యకు ఇంజక్షన్ ఇచ్చి వెళుతూ ఉండగా రవి ఆయన్ని హాల్లో కలుసుకున్నాడు డాక్టర్ గారు నాన్నకి ఎలా ఉంది అడిగాడు ఇది వరకటి కంటే చాలా నయంగా ఉంది అన్నాడు డాక్టర్ డాక్టర్ గొంతు విని సునీత కూడా హాల్లోనికి వచ్చింది శివరామకృష్ణయ్యతో మాట్లాడటానికి అంతకు ముందే కాంతారావు వచ్చాడు అతను హాల్లో నిలబడి డాక్టర్ చెబుతున్నది వింటున్నాడు అది కాదు డాక్టర్ నాన్నకి పూర్తిగా ఆరోగ్యం వస్తుందంటారా అడిగాడు రవి ఆరోగ్యమా మళ్ళీ యథాప్రకారం లేచి తిరుగుతారా అని అడుగుతున్నావా సారీ రవి అబద్ధం చెప్పడం దేనికి మీ నాన్న లేచి మళ్ళీ తిరగడం సంభవం కాదు జీవితాంతము అలా పక్క మీద పడుండవలసిందే ఏమాత్రము లేచి తిరిగినా ప్రాణాపాయం తప్పదు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోబోయాడు అయితే ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదంటారా అడిగాడు రవి డాక్టర్ నాపి డాక్టర్ రవిని యగాదిగా చూశాడు అవును రోజూ ఇంజక్షన్లు తీసుకుంటూ మందులు సరిగా వేసుకుంటూ ఉంటే ఇలా ఇంకొక నాలుగేళ్ల పాటైనా ఏడవచ్చు అన్నాడు రవి సునీత మొహం చూశాడు సునీత కాంతారాముని చూసింది అయితే మద్రాసులోని డాక్టర్లు ఎందుకు అలా భయపెట్టారు ఒకటి రెండు నెలల కన్నా బతకటం కష్టమని చెప్పారే అన్నాడు రవి అప్పటి స్థితి అలా ఉంది మందు బాగా పనిచేసింది పూర్తి విశ్రాంతి తీసుకోవటం వల్ల కోరుకుంటున్నారు అని డాక్టర్ వెళ్ళిపోయాడు రవి సునీత కాంతారావు ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నారు నవ్వాలో ఎడవాలో తెలియటం లేదు వాళ్ళకి డిటెక్టివ్ యుగంధర్ దినపత్రిక చదవడం పూర్తి చేసి మడిచి బల్ల మీద పెట్టాడు సిగరెట్ వెలిగించి కుర్చీలో జారిలబడి ఆలోచిస్తున్నాడు అసలు మనుషులు నేరాలెందుకు చేస్తారు నేరాలు చేయకుండా ఆపడం ఎలా అది అతని ఆలోచన రాజు క్రిందటి రోజు వచ్చిన ఉత్తరాలు ఫైల్లో ఎక్కిస్తున్నాడు నౌకరు రెండు కప్పుల్లో కాఫీ తెచ్చి బల్ల మీద పెట్టాడు కాఫీ చాలా వేడిగా ఉండటం వల్ల అక్కడే ఉంచేశాడు యుగంధర్ గడియారం పది గంటలు కొడుతుంది అంతలో టెలిఫోన్ గణగణ మోగింది రాజు ఫోన్ తీశాడు ఒక నిమిషం విన్నాడు ట్రంకాల్ సార్ కోడూరు నుంచి ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ రిసీవర్ను యుగంధర్కి అందించాడు రాజు యుగంధర్ స్పీకింగ్ అన్నాడు యుగంధర్ అవతల వైపు నుంచి ఎవరో రెండు నిమిషాల సేపు ఆపకుండా మాట్లాడారు యుగంధర్ ఓపిగ్గా విన్నాడు ఒక నిమిషం ఆగండి ప్రస్తుతం వేరే పనేమైనా ఉందేమో చూసి చెబుతాను అంటూ ఉండగానే రాజు ఎంగేజ్మెంట్స్ డైరీ తీసి చూసి ఏమీ లేదు సార్ అన్నాడు యుగంధర్ సరే వెంటనే కారులో బయలుదేరతాను అని టెలిఫోన్ పెట్టేశాడు ఎవరు సార్ అడిగాడు రాజు కాంతారావట శివరామకృష్ణయ్య గారి మేనేజర్ట ఎందుకు ఫోన్ చేశారు శివరామకృష్ణయ్య గారు మరణించారట అన్నాడు యుగంధర్ అయితే మరి మనమెందుకు ఆయన సహజంగా చనిపోలేదని అతనికి అనుమానంగా ఉందట మనల్ని వచ్చి దర్యాప్తు చేయమంటున్నాడు కారు రెడీ చేయి బయలుదేరదాం ఇప్పుడేనా అవును నువ్వు కారులో పెట్రోల్ పోసి తెచ్చేటప్పటికీ నేను సూట్ కేసులు సర్ది పెడతాను అక్కడ ఎన్ని రోజులు ఉండవలసి వస్తుందో ఏమో అంటూ యుగంధర్ మేడమిట్లు ఎక్కాడు పదిహేను నిమిషాల్లో యుగంధర్ రాజు క్రిజ్లర్ కారులో బయలుదేరారు రాజు చేతిలో కారు ఇంద్రుడి రథంలా సాగిపోతున్నది గంటకి అరవై డెబ్భై మైళ్ళ స్పీడులో పోతుంది మధ్యాహ్నం అయ్యేటప్పటికీ కారు కోడూరు చేరుకున్నది అక్కడ శివరామకృష్ణయ్య గారి ఎస్టేట్కు దారి అడిగి తెలుసుకుని మళ్ళీ బయలుదేరారు శివరామకృష్ణయ్య గారి బంగళా దగ్గర కారు ఆగేటప్పటికీ మధ్యాహ్నం వంటి గంట అయింది కారు ఆగడం చూసి కాంతారావు పరిగెత్తుకుంటూ వచ్చి తమరే యుగంధర్ అనుకుంటున్నాను అన్నాడు అవును మీరేనా కాంతారావు గారు అతను నా అసిస్టెంట్ రాజు అని చెప్పాడు యుగంధర్ పోలీసులు శవాన్ని తీసుకువెళ్ళిపోయారు మాచూరికి తీసుకువెళ్ళి ఉంటారనుకుంటున్నాను శివరామకృష్ణయ్య గారి గదికి తాళం వేశారు ఇద్దరు కానిస్టేబుల్స్ను కాపలాగా ఉంచారు మళ్లీ వస్తామని చెప్పారు దయచేసి మీరు ఆఫీసులోనికి వస్తే కొన్ని విషయాలు చెబుతాను అన్నాడు కాంతారావు అతను చాలా ఆందోళన పడుతున్నట్లు కనబడుతున్నాడు మాటలు తడబడుతున్నాయి యుగంధర్ కాంతారావును ఆపాదమస్తకము పరీక్షగా చూశాడు కారు దిగి కాంతారావు పక్కనే నడుస్తూ వెళ్ళాడు రాజు ఒక పక్కగా కారు ఆపి యుగంధర్ వెనకే వెళ్ళాడు యుగంధర్ గదంతా పరీక్షగా చూశాడు గోడలకు చెక్క అలమారాలు ఆనించి ఉన్నాయి వాటిలో ఫైళ్ళు దస్తావేజులు ఉన్నాయి కొన్ని పనిముట్లు చెడిపోయిన నీళ్ల పంపు ఒకటి ఒక ఇంజను ఉన్నాయి కాంతారావు తిరిగి వచ్చి యుగంధర్కి ఎదురుగా కూర్చీలో కూర్చున్నాడు మీకు శివరామకృష్ణయ్య గారు తెలుసుననుకోను అన్నాడు యుగంధర్ ఆడించి తెలుసు బాగా పరిచయం లేదనుకోండి ఐదేళ్ల క్రితం నేను కడప జిల్లా కలెక్టర్ అతిథిగా ఉన్నప్పుడు ఒకరోజు శివరామకృష్ణయ్య గారు అక్కడికి విందుకు వచ్చారు అప్పుడు కలుసుకున్నాను మర్నాడు కలెక్టర్ని నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి తోటలన్నీ చూపించారు అన్నాడు యుగంధర్ గారు మీ గురించి నేను చాలా విన్నాను అందుకే ధైర్యం చేసి మిమ్మల్ని రమ్మని కోరాను మీకు శ్రమ కలిగించినందుకు క్షమించండి నేను డబ్బున్నవాణ్ణి కాను కానీ నాకు చేతనైనంత యుగంధర్ చెయ్యి నోటు దగ్గర పెట్టుకుని ఉష్ ఆ విషయం మీరు ఫోన్లో చెప్పారుగా దానికి అంగీకరించే నేను వచ్చాను అన్నాడు ధన్యవాదాలు మిమ్మల్ని ఎందుకు రమ్మన్నది చెబుతున్నాను వినండి ఇవాళ తెల్లవారు గట్లే శివరామకృష్ణయ్య గారి నౌకరు వచ్చి అయ్యగారు పోయారు అని చెప్పాడు అప్పుడే నిద్రలేచి కాఫీ చేసుకుంటున్నాను వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళాను శివరామకృష్ణయ్య గారి గది బయట ఆయన కుమారుడు రవి మేనకోడలు సునీత నిలబడి ఉన్నారు నేను మంచం దగ్గరికి వెళ్ళి శివరామకృష్ణయ్య గారి చేయి పట్టుకుని నాడి పరీక్షించాను నాడి ఆడటం లేదు శరీరం బాగా చల్లగా ఉంది గదిలోంచి బయటికి వచ్చేశాను ఒక నిమిషంలో వస్తాను క్షమించండి అంటూ కాంతారావు లోపలికి వెళ్ళాడు ఐదు నిమిషాల్లో ట్రేలో మూడు కప్పులు కాఫీ తీసుకొచ్చి బళ్ళ మీద పెట్టి కారులో ఇంత దూరం వచ్చారు అలసిపోయి ఉంటారు కాఫీ తీసుకోండి అంటూ తనకు కప్పు తీసుకుని కాఫీ చప్పరిస్తూ మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు రోజూ పొద్దున్నే ఒకసారి సాయంకాలం ఒకసారి కోడూరు నుంచి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు వచ్చి శివరామయ్య కృష్ణయ్య గారికి ఇంజక్షన్ ఇస్తుంటారు ఆరు నెలల నుంచి గుండు జబ్బుతో మంచం పట్టారు మద్రాసుకు వెళ్ళి మూడు నెలలుండి పెద్ద డాక్టర్ల దగ్గర మందులు తీసుకున్నారు అక్కడి డాక్టర్ అది కుదిరే జబ్బు కాదని ఒకటి రెండు నెలల కంటే బతకటం కష్టమని చెప్పారు అందువల్ల శివరామకృష్ణయ్య గారు పోవటం నిజా నిజానికి ఏమి ఆశ్చర్యం కానీ అనుమానం కానీ కలిగించవలసిన అవసరం లేదు కానీ ఇక్కడి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు శివరామకృష్ణయ్య గారు కోలుకుంటున్నారని పూర్తి ఆరోగ్యం రాకపోయినా ఇంకా నాలుగు ఐదేళ్లు ఇలాగే బతకవచ్చునని నిన్ననే చెప్పారు అందువల్ల శివరామకృష్ణయ్య గారు ఆకస్మికంగా మరణించడం నాకు ఆశ్చర్యం వేసింది రాత్రి గుండెనొప్పి ఏమైనా ఎక్కువై బాధపడ్డారా అని అడిగితే ఇంట్లో అందరూ తమకు ఆ సంగతి తెలియదంటున్నారు సునీత మామూలుగా పొద్దున్న ఆయన గదిలోనికి వెళ్ళి చూసినప్పుడు ఆయన పోయిన సంగతి తెలిసిందట ఆయన మొహం చూస్తే ఏమీ బాధపడినట్లు లేదు ప్రశాంతంగా ఉంది కాంతారావు ఆగాడు యుగంధర్ అని ఒక సిగరెట్ వెలిగించి కాంతారావుకి ఒకటి ఇవ్వబోయాడు థ్యాంక్స్ నేను సిగరెట్లు తాగను అన్నాడు కాంతారావు రాజుకు కూడా ఒక సిగరెట్ వెలిగించాడు మాకెవరికి డాక్టర్ని పిలవాలన్న ఆలోచన లేదు మామూలు ప్రకారం డాక్టర్ సుబ్రహ్మణ్యం ఉదయం ఏడు గంటలకల్లా వచ్చారు శివరామకృష్ణయ్య గారు పోయారని చెప్పగానే ఆయన ఆశ్చర్యపోయారు గబగబా ఆయన గదిలోనికి వెళ్లారు నేను రవి సునీత కింద హాల్లో కూర్చున్నాము ఈ వార్త విని అసిస్టెంట్ మేనేజర్ సూర్యనారాయణ కూడా వచ్చాడు పది నిమిషాల తర్వాత డాక్టర్ కిందకి వచ్చారు మా అందరినీ ఒకసారి తీక్షణంగా చూసి శివరామకృష్ణయ్య గారు సహజంగా మరణించినట్లు నాకు అనిపించటం లేదు శవాన్ని అటాప్సీ చేస్తే కానీ మరణపత్రం ఇవ్వలేను మెజిస్ట్రేట్కు తెలియజేయవలసిన బాధ్యత నాకుంది అని ఒక ఉత్తరం రాసి నా చేతికిచ్చారు దయచేసి ఈ ఉత్తరం వెంటనే కోడూరు మెజిస్ట్రేట్కు పంపించండి అని చెప్పారు శవాన్ని కానీ అక్కడ వస్తువులను కానీ ఏమీ ముట్టుకోవద్దని నౌకరులతో సహా అందరినీ హాల్లోనే ఉండమని ఎవరిని ఆ గదిలోనికి వెళ్ళవద్దని చెప్పారు డాక్టర్ నేను కోడూరుకి వెళ్ళి మెజిస్ట్రేట్కి ఉత్తరం ఇచ్చాను వెంటనే పోలీస్ ఇన్స్పెక్టర్ని పంపుతామని చెప్పాడు మెజిస్ట్రేట్ అక్కడి నుంచి మీకు ఫోన్ చేశాను అని చెప్పాడు కాంతారావు యుగంధర్ ఒక నిమిషం మాట్లాడలేదు తర్వాత కాంతారావు గారు మీరు నన్ను రమ్మని ఎందుకు ఫోన్ చేశారు అని అడిగాడు శివరామకృష్ణయ్య గారి చావుకు కారణం తెలుసుకునేందుకు ఆయన ఆత్మహత్య చేసుకున్నారో హత్య చేయబడ్డారో నిరూపించేందుకు మీ సహాయం కోరుతున్నాను మీరు నిరూపించగలరని నాకు గట్టి నమ్మకం ఉంది ఆ పని పోలీసులు ఎలాగూ చేస్తారుగా నేనెందుకు పోలీసులు నిజం కనుక్కోగలరని నాకు నమ్మకం లేదు ఎందుకని పోలీసులు అంత అసమర్థులు అని కాదు వాళ్ళు పొరపాటు చేయవచ్చును ఎటువంటి పొరపాట్లు అడిగాడు యుగంధర్ ఏమో అన్నాడు కాంతారావు యుగంధర్ కాంతారావుని తీక్షణంగా కళ్ళలోనికి చూశాడు కాంతారావు గారు మీ యజమాని హత్య చేయబడ్డారని మీకు అనుమానం ఉందా అడిగాడు ఏమో హత్య చేయబడి ఉండవచ్చు కదా ఎవరు హత్య చేసి ఉంటారో మీకెవరి మీదైనా అనుమానం ఉందా లేదు నేరం మీ మీదకి వస్తుందని మీకేమైనా భయంగా ఉందా నా మీదక నాకు అటువంటి భయమేమీ లేదు అన్నాడు కాంతారావు కంగారుగా యుగంధర్ లేచి నిలబడి సారీ కాంతారావు గారు నేను మీకు సహాయం చేయలేను అసలు నేను రావటమే పొరపాటు వెళుతున్నాను అన్నాడు అదేమిటి ఎందుకు నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా అడిగాడు కాంతారావు ఆదుర్దగా మీరు నాతో నిజమంతా చెప్పటం లేదు మీకు తెలిసిందంతా దాచకుండా నాకు చెప్పకపోతే నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను మీకు సహాయం చేసేదేమీ ఉండదు మీరు ఏదో దాస్తున్నారని నాకు స్పష్టంగా కనబడుతోంది మీరు చెప్పదలుచుకోకపోతే చెప్పమని మిమ్మల్ని నిర్బంధించే అధికారం నాకు లేదు కానీ నా క్లయింటే నాకు నిజం చెప్పని పక్షంలో ఆ క్లయింట్లను ఆ కేసులను వదులుకుంటాను అన్నాడు యుగంధర్ మీకు కోపం తెప్పించినందుకు క్షమించండి నేనేమీ దాచటం లేదు శివరామకృష్ణయ్య గారు ఆత్మహత్య చేసుకున్నారని మీరు నిరూపించండి చాలు అన్నాడు కాంతారావు యుగంధర్ కాంతారావుని ఆశ్చర్యంతో చూశాడు ఆత్మహత్య చేసుకున్నారని నిరూపించమంటారా ఆత్మహత్య చేసుకున్నారని మీకు తెలుసా అడిగాడు ఆత్మహత్య అయి ఉండాలి నిన్న మధ్యాహ్నం శివరామకృష్ణయ్య గారు మునసుబుని పిలుచుకుని రమ్మన్నారు మునసుబును పిలుచుకువచ్చాను ఆయన వీలునామా వ్రాసి సిద్ధంగా ఉంచారు నన్ను మునసుబుని సాక్షి సంతకాలు చేయమన్నారు చేశాము ఒక కాగితం కవర్లో పెట్టి అతికించి మునసబుకిచ్చారు దాన్ని ప్రతి ఒక్కటి ఇంకొక కవర్లో పెట్టి అతికించి బీరవా సరుగులో పెట్టి తాళం వేసి చెవి తనకివ్వమన్నారు నేను అలా చేశాను అయితే అడిగాడు యుగంధర్ నిన్న పొద్దున్న డాక్టర్ వచ్చి శివరామకృష్ణయ్య గారు జబ్బుతో బాధపడుతున్నా ఇంకొక నాలుగేళ్ల వరకు బతకవచ్చునని చెప్పారు ఆ సంగతి శివరామకృష్ణయ్య గారితో కూడా డాక్టర్ చెప్పి ఉండవచ్చు డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత వీలునామా వ్రాసారు కనుక ఆయనకి ఇలా మంచం మీద ఉండటం జీవోత్సవంలా ఇంకా నాలుగేళ్ళు పాటు బతకటం ఇష్టం లేదని అందుకే ఆత్మహత్య చేసుకున్నారని అర్థం కావటం లేదా అన్నాడు కాంతారావు కాంతారావు గారు మీరు ఏదో దాస్తున్నారని జరిగిందంతా పూర్తిగా చెప్పటం లేదని నాకు సందేహంగా ఉంది హత్యా పరిశోధనలో చివరకు నిజం ఎలాగో బయటపడుతుంది మీరు దాచిపెట్టి ప్రయోజనం లేదు చెప్పేసేయండి అన్నాడు యుగంధర్ యుగంధర్ గారు నేను ఇంతవరకు మీకు చెప్పడానికి సందేహించిన ఒక విషయం ఉంది చెప్పేస్తాను వినండి అంటూ రవి సునీత కలిసి పెళ్లి చేసుకున్నామని ఆడిన దొంగనాటకం విషయం చెప్పాడు దీనికి ఆయన చావుకి సంబంధం లేదని మీకు చెప్పలేను నిజానికి ఆ విషయం వాళ్ళ రహస్యం అది వెల్లడి చేసే అధికారం నాకు లేదు అందుకే సందేహించాను అన్నాడు కాంతారావు వాళ్ళు అలా దొంగనాటకం ఆడుతున్నారని నిజంగా పెళ్లి చేసుకోలేదని మీకెట్లా తెలుసు అడిగాడు యుగంధర్ కాంతారావు తల ఉంచుకున్నాడు జవాబు చెప్పలేదు సునీత మీకు చెప్పిందా అడిగాడు యుగంధర్ కాంతారావు అవునని తల ఆడించాడు పోలీసు వారు మళ్ళీ ఎప్పుడు వస్తామని చెప్పారు త్వరగా వస్తామన్నారు వచ్చారేమో కూడా అన్నాడు కాంతారావు శివరామకృష్ణయ్య గారి ఇంటి హాల్లో యుగంధర్ రాజు కాంతారావు అడుగు పెట్టారో లేదో హలో మిస్టర్ యుగంధర్ మీరిక్కడికి ఎప్పుడు వచ్చారు ఎందుకు గుడ్ గాడ్ అందుగలడిందులేడు అన్నట్లు అంటూ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజరావు గబగబా యుగంధర్ దగ్గరికి వచ్చి కరస్పర్శ చేశాడు యుగంధర్ నవ్వుతూ మీరు అప్పుడే ఎట్లా వచ్చారు మీ పోలీస్ వారు క్షణం కూడా వృధా చేస్తున్నట్లు లేరే అన్నాడు స్వరాజ్యరావు మందహాసం చేశాడు నేను వేరే పనుండి కడపకు వచ్చాను కోడూరు నుంచి స్థానిక పోలీసు వారు హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేశారు ఈ కేసు ఛార్జ్ తీసుకోమని నాకు హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్డర్ వచ్చింది అన్నాడు అంటే ఏదో అనబోతున్నాడు రాజు సర్లే ఊరుకో అంతటితో యుగంధర్ రండి మనం అలా కారు దగ్గరికి వెళదాం అని వెనక నిలబడి ఉన్న స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ని చూసి ఇప్పుడే వస్తాం అన్నాడు స్వరాజ్యరావు కాంతారావు హాల్లోనే నిలబడి ఉన్నాడు అక్కడే రవి సునీత సూర్యనారాయణ కూడా ఉన్నారు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు యుగంధర్ని చేయి పట్టుకుని కారు దగ్గరికి తీసుకువెళ్ళాడు వాళ్లతో రాజు కూడా వెళ్ళాడు ముగ్గురు యుగంధర్ కారులో కూర్చున్నారు చెప్పండి మీరు ఎందుకు వచ్చారు మిమ్మల్ని పిలిచినది ఎవరు అడిగాడు స్వరాజ్యరావు కాంతారావు తనకు ఫోన్ చేశాడని చెప్పి అతను చెప్పిన విషయాలన్నీ స్వరాజ్యరావుకు యుగంధర్ చెప్పాడు శివరామకృష్ణయ్య ఆత్మహత్య చేసుకోలేదు యుగంధర్ హత్య చేయబడ్డాడు అన్నాడు స్వరాజ్యరావు హత్య చేయబడ్డాడని మీరు ఎలా నిర్ణయించారు నేను కాదు నిర్ణయించింది స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ అలా నిర్ణయించి హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేశాడు హార్టిసాల్ అనే మందు చాలా పెద్ద డోసు తీసుకోవటం వల్ల మరణించాడట అది ఇంకా ఏదో చెప్పబోతున్నాడు ఇన్స్పెక్టర్ నాకు తెలుసు హార్టిసాల్ వెర్నాల్ బార్బటన్ తెగకి చెందిన మందు హృద్రోగాలకి వాడతారు తక్కువ డోసులో తీసుకుంటే బాగా పనిచేస్తుంది కానీ డోసు ఎక్కువైతే చాలా ప్రమాదం అన్నాడు యుగంధర్ హార్టిసాల్ మందు సీసా శవం పక్కన ఉన్న బల్ల మీద ఉన్నది డాక్టర్ సుబ్రహ్మణ్యం దాన్ని శివరామకృష్ణయ్యకు ప్రిస్క్రైబ్ చేశాడు రోజూ రాత్రి పడుకోబోయే ముందు ఒక అవుసు బ్రాందీలో పది చుక్కలు వేసుకుని తాగమన్నాడు నిన్న కొత్త సీసా తెప్పించారు సాయంత్రం వచ్చినప్పుడు డాక్టర్ ఆ మందు సీసా చూశాడట అందులో దాదాపు రెండు వందల చుక్కలు ఉన్నాయట ముప్పై ఐదు చుక్కలు కానీ అంతకు ఎక్కువగాని వేసుకుంటే ప్రమాదమట ఆ విషయం శివరామకృష్ణయ్యకు మిగతా అందరికీ చెప్పి ఆ మందు జాగ్రత్తగా వాడమన్నాడట డాక్టర్ డాక్టర్ ఈ ఉదయం వచ్చి శవాన్ని చూడగానే చావు సహజంగా రాలేదని గ్రహించాడు బల్ల మీద ఉన్న హత్తిసాల్ మందు సీసా ఖాళీగా ఉందట క్రితం రోజు కొన్న సీసా నిండుగా లేకుండా ఖాళీగా ఉండటం చూసి డాక్టర్ అనుమానపడ్డాడు వెంటనే మెజిస్ట్రేట్కు రిపోర్టు పంపాడు శవాన్ని పోస్టుమార్టం చేయగా హత్తిసాల్ డోసు ఎక్కువగా తీసుకోవటం వల్లే చావు సంభవించిందని తెలిసిందట హర్టిసాలు ఎక్కువగా తీసుకున్న లక్షణాలు శవ పరీక్షలో స్పష్టంగా కనబడ్డాయట అని చెప్పాడు స్వరాజ్యరావు కనిపించి ఉండవచ్చు అంత మాత్రాన హత్య అని ఎలా నిర్ణయించారు ఆత్మహత్య కూడా ఉండవచ్చును కదా అన్నాడు యుగంధర్ మందు సీసా మీద వేలుముద్రలు పరీక్షించారు కొన్ని వేలుముద్రలు కనిపించాయి కానీ అవి శివరామకృష్ణయ్యవి కాదు అంటే మందు ఎక్కువ డోసులో ఆయన పోసుకోలేదు అని స్పష్టమవుతుంది కదా వేలుముద్రలు ఇంకెవరెవో కావటం వల్ల హత్య చేయబడ్డారని నిర్ణయింపబడ్డది అన్నాడు స్వరాజరావు ఆ వేలుముద్రలు ఎవరివో తెలిసిందా అడిగాడు యుగంధర్ లేదు నిన్న మందుల షాపులో ఆ సీసా శివరామకృష్ణయ్య కొడుకు రవి కొని తెచ్చాడు అప్పుడు డాక్టర్ శివరామకృష్ణయ్య దగ్గర ఉన్నాడట ఆయనే అట్టపెట్టిలోంచి సీసా బయటకు తీశాడు కనుక సహజంగా డాక్టర్ వేలుముద్రలు సీసా మీద ఉండాలి కానీ సీసా మీద కనబడ్డ వేలుముద్రలు డాక్టర్వి కాదు ఎవరివైనది మనం ఇప్పుడు తెలుసుకోవాలి అన్నాడు స్వరాజ్యరావు శివరామకృష్ణయ్య ఎన్ని గంటలకు మరణించినది తెలిసినదా ఇంకా నిర్ధారణగా తేలలేదు రాత్రి పదకొండు గంటల తర్వాత మూడు గంటలకు పూర్వం మరణించి ఉంటాడని డాక్టర్ ఉజ్జాయింపుగా అంచనా వేశాడు కడప నుంచి సజ్జను వస్తున్నాడు ఈ పాటికి వచ్చి శవ ప్రారంభించి ఉండవచ్చు సాయంత్రానికి మనకు రిపోర్టు వస్తుంది అన్నాడు స్వరాజ్యరావు ముగ్గురు కారు దిగి ఇంట్లోనికి వెళ్లారు సునీత హాల్లో సోఫాలో కూర్చున్నది ఇన్స్పెక్టర్ని యుగంధర్ని బెదురుతూ చూసింది రవి అక్కడే పచార్లు చేస్తున్నాడు కాంతారావు తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు అసిస్టెంట్ మేనేజర్ సూర్యనారాయణ వసారాలో నిలుచుని సిగరెట్ తాగుతున్నాడు సబ్ ఇన్స్పెక్టర్ రాఘవయ్య స్వరాజ్యరావును చూసి లేచి నిలబడ్డాడు స్వరాజ్యరావు రవిని చూసి మిస్టర్ రవి మీ తండ్రి సహజ కారణాల వల్ల మరణించలేదని ఇందాక చెప్పాను కదా హత్య చేయబడ్డారనేందుకు నిదర్శనాలు కనబడ్డాయి అన్నాడు హత్య అన్నాడు రవి గాబరాగా సునీత ఊపిరి బిగబట్టింది యుగంధర్ కాంతారావుని చూశాడు అతడు మామూలుగానే ఉన్నాడు అవును హత్యే అన్నాడు స్వరాజ్యరావు హత్య అని ఎలా నిర్ణయించారు అడిగాడు రవి క్షమించండి హత్య అని నిర్ణయించడానికి మాకు లభించిన సాక్ష్యం ఏమిటో ఇప్పుడు ఎవరికీ చెప్పలేను అలా నిర్ణయించబడ్డందువల్లే దర్యాప్తు చేయమని మెజిస్ట్రేట్ ఆర్డర్ వేశారు అని ఒక్క క్షణమాగి దయచేసి నాకు ఒక ఖాళీ గది చూపించండి నేను దర్యాప్తు చేయటానికి ఉపయోగపడుతుంది అని స్వరాజ్యరావు లేచి నిల్చున్నాడు అదిగో ఆ గది ఖాళీగానే ఉన్నది దాన్ని మీరు దర్యాప్తుకు వాడుకోండి అన్నాడు రవి థ్యాంక్స్ మీరు రండి అని రవిని పిలిచాడు స్వరాజరావు దయచేసి మీరెవరూ ఇక్కడి నుంచి వెళ్ళవద్దు మిమ్మల్ని అందరినీ నేను కొన్ని ప్రశ్నలు అడగాలి అని చెప్పి యుగంధర్ని తనతో రమ్మన్నాడు మీ తండ్రి గారిని ఆఖరిసారి ఎప్పుడు కలుసుకున్నారు అడిగాడు రవిని స్వరాజరావు నిన్న సాయంకాలం నాలుగు గంటలకి షాపు నుంచి మందు సీసా కొనుక్కుని వచ్చాను అది ఇవ్వటానికని మా నాన్నగారి గదిలోనికి వెళ్ళాను అప్పుడు డాక్టర్ అక్కడ ఉన్నాడు అతనికి ఇచ్చి వచ్చేశాను అన్నాడు రవి తర్వాత మళ్ళీ మీరు ఆ గదికి వెళ్ళలేదా లేదు మీ తండ్రి గారిని ఎవరు హత్య చేసి ఉంటారో మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా ఎవరిని నేను అనుమానించలేకుండా ఉన్నాను హత్య అని మీరు ఎందుకంటున్నారో నాకు అసలు అర్థం కావటం లేదు అన్నాడు రవి మీ తండ్రి గారికి రోజు మందు పోసి ఇచ్చేదెవరు సునీత నిన్న సాయంకాలం మందు సీసా తీసుకుని మీరు మీ తండ్రి గారి గదిలోనికి వెళ్ళారు తర్వాత మీరు ఆ గదిలోనికి వెళ్ళలేదు అవునా మీరు నాకు చెప్పవలసిన విషయాలు ఇంకేమైనా ఉన్నాయా అడిగాడు స్వరాజురావు ఇంకేమీ లేవని చెప్పాడు రవి ఇన్స్పెక్టర్ యుగంధర్ని చూసి మీరేమైనా అడుగుతారా అన్నాడు యుగంధర్ తల ఊపి మిస్టర్ రవి మీకు వివాహమైందా అని అడిగాడు రవి యుగంధర్ని కోపంగా చూసి ఆ విషయం మీకెందుకు అన్నాడు సునీత మీ భార్య అడిగాడు యుగంధర్ మళ్ళీ కాదు అయితే సునీత మీరు వివాహం చేసుకున్నట్లు మీ తండ్రి గారితో ఎందుకు చెప్పారు రెండు నెలల నుంచి మీరిద్దరూ భార్యాభర్తలుగా ఎందుకు నటిస్తున్నారు రవి ఆశ్చర్యపోయాడు ఈ విషయం మీకు ఎవరు చెప్పారు అని ఎదురు ప్రశ్న వేశాడు ఎవరు చెబితేనేమిలేండి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి మా నాన్న సునీతను పెళ్లి చేసుకోమని నన్ను నిర్బంధం చేశాడు మేమిద్దరం ఆలోచించుకుని ఆయన్ని తృప్తిపరిచేందుకు అలా చేశాము అబద్ధం బయటపడకుండా అలా ఎంతకాలం నటిద్దామనుకున్నారు రవి జవాబు చెప్పలేదు మీ తండ్రి గారు ఒకటి రెండు నెలల కన్నా బతకరనుకునే కదా అబద్ధం చెప్పారు అవును మీ నాన్నగారికి బాధ కలిగించకూడదనా లేక సునీతను పెళ్లి చేసుకోకపోతే మీకు ఆస్తి ఏమీ ఇవ్వనని మీ నాన్నగారు బెదిరించడం వల్ల మీరు అలా నాటకమాడారా రవి జవాబు చెప్పలేదు దయచేసి జవాబు చెప్పండి రెండూ కారణాలే అన్నాడు రవి నిన్న మీతో డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు మీ నాన్న కోలుకుంటున్నారని ఇంకా నాలుగైదేళ్లు బతకవచ్చినని చెప్పారు అవునా అవును అయితే మరి ఏమి చేద్దామనుకున్నారు అంటే అడిగాడు రవి ఇంకా ఎంతకాలం మీ భార్యాభర్తల నాటకం ఆడదామనుకున్నారు కథ కొనసాగుతుంది